జరిగిన దాని గురించి ఆలోచించుకో. ఆయన ఎక్కడ దొరికాడు ఆ థర్డ్ క్లాస్ ఫేస్ కాడు నీకు? అసలు ఎలా ప్రేమించావు ఆ వెదవుని? హలో, నువ్వు ప్రేమలో పడితే నీకు తెలుస్తుంది. నేను దానిలాగా థర్డ్ క్లాస్ వాడికి మనసు వెళ్ళలేదు. నా క్యాండిడేట్ ఫస్ట్ క్లాస్. అరుణ్ ఏం తక్కువాడు కాదు, గోల్డ్ కప్ గెలుచుకొచ్చిన యూనివర్సిటీ క్యాప్టెన్. కాకపోతే థండర్ అంటే భయం, వెళ్ళిపోయాడు. తప్పు తెలుసుకుని అతనే వస్తాడు. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేయి. జరిగింది మర్చిపో. మర్చిపోలేకపోతే రెండు స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకో. అంత కంగారు దేనికి? నిద్ర పడకపోతే నేను అదే పని చేస్తా. ఇదేంటి, స్లీపింగ్ పిల్స్ బాటిల్లో సగమే ఉన్నాయి, మిగతావి మింగేసావా? మింగుంటే ఈ పాటికి నిద్రపోయి ఉండాలిలే. ఓ, నీళ్ళల్లో కలుపుకుని తాగేసి చచ్చిపోదాం అనుకున్నావు. ఇవి తాగితే చచ్చిపోతారు లేదో చూద్దాం. అను, నువ్వు నిజంగా చచ్చిపోయి ఉంటే జేపీ మన మీద వేసిన నింద నిజమైంది. ప్రేమించడం, ప్రేమలో ఫెయిల్ అవడం ఇదే లైఫ్ కాదు. నువ్వేం నాలాగా అనాథవు కావే. సమస్యలు అందరికీ ఉంటాయి, నాకు ఉన్నాయి. చచ్చిపోవడమే దానికి సొల్యూషన్ అయితే నేను ఎన్నిసార్లు చచ్చిపో ఉండాల్సింది తెలుసా? పరిస్థితులను ఎదుర్కొని ఫైట్ చేయాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. నిన్ను కాదని వెళ్ళిన అరుణ్ తిరిగి నీకోసం రావాలి. నాకు కూతురే లేదనుకున్న మీ నాన్న గర్వంగా నీ తండ్రిని చెప్పుకోవాలి. నీలా ప్రేమలో ఓడిపోయి సఫర్ అవుతున్న ప్రతి అమ్మాయికి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి. అలా జరగాలంటే నువ్వు లైఫ్లో పైకి రావాలి. మళ్ళీ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అవ్వు, ఇండియాలో బెస్ట్ సింగర్ అనిపించుకో. నీ వెనకాల నేనున్నా. కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు తాగమంటానికి? మర్చిపోయాను, ఇది రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా? ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపాల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా, కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాం. ఎవరు చెప్పుకుంటావు, చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నిధి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు, కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవు ఇస్తున్నాను, నువ్వు నీ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవు ఇస్తే ఇచ్చారు, కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళో గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి? మీ రేబాన్ గ్లాసు, మీ మెళ్ళో గొలుసు, నువ్వు చెప్పింది కరెక్టే, కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ, నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడు పాపం, డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలు పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చి వేసలా కనిపిస్తున్నానా? ప్రిన్సిపల్ని అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు, ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వెళ్ళి వస్తానుకున్నావా? తీ మొత్తం ఏంటిది? కేస్, క్యాష్, గోల్డ్, క్లాస్, వాచ్, బ్రాస్.
అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు రెండు సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకి మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు, గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పు, కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దనడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే, మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు, వెళ్ళి అడ్మిట్ అయిపోండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఓ థాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేను ఏమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్. థాంక్స్ చెప్తే చెప్పావు గానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు. చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఫోన్ చేస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు, దాట్స్ ఆల్. నెక్స్ట్. ఓకే బాయ్. రే అను, ఈ కాలేజ్ కి సెకండ్ రిలీజ్ సినిమాలో వచ్చిందిరా. అమ్మో, అదైతే నేను పాలే. ఐ లవ్ యు అను. వాడు నాకు ఎదురొచ్చి మొదటి తప్పు చేశాడు, నా కొడుక్కి పెళ్లి చేసి రెండో తప్పు చేశాడు, ఆ పిల్లని దగ్గర పెట్టుకుని మూడో తప్పు చేశాడు. వాడిని ఇలాగే వదిలేస్తే నా కొడుకుని తీసుకెళ్లి దాంతో కాపురం చేయించి నాలుగో తప్పు కూడా చేస్తాడు. వాడిలా నా కొడుకు వెనకాల పడకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో ఆలోచించండి. అరుణ్ బాబుని తీసుకెళ్లి వాడి ముందు నిలబెట్టండి. నీకేదైనా పిచ్చెక్కినదా? అరుణ్ బాబు నాడు కొట్టకుండా వదులుతాడా? లేదు, అరుణ్ బాబును వాడు కొట్టాడు, దాంతో కాపురం చేయమని బతిమిలాడతాడు. ఈలోగా నా మనుషులు వాణ్ణి లేపేస్తారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. దుర్గా చెప్పింది కరెక్టే. అరుణ్ని పోర్టుకు పంపిస్తాను, అక్కడే ఆ వేణుగాని లేపేయండి, కానీ నా పేరు బయటికి రాకూడదు. ఈలోగా ఈ విషయం ఆ వేణుగాడికి తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? ఎవడు చెప్తాడు? ఎవడు చెప్తాడబ్బా? ముందు వీడి లోపలేసే సార్. అరుణ్, అరుణ్, నీతో ఒకసారి మాట్లాడాలి. అరుణ్ ఆగు, అరుణ్, అరుణ్ మాట ఆగు, అరుణ్, అరుణ్, అరుణ్. వేణు, అయ్యో ఏమైంది వేణు? నథింగ్ నథింగ్. ఏం లేదు. ఒక నిమిషం, డాక్టర్ చూస్తాను. వాట్ హ్యాపెండ్ వేణు? చెప్పు. స్మాల్ యాక్సిడెంట్ శృతి, డోంట్ వరీ. బ్లడ్. ఏం చేస్తున్నావు నువ్వు? ఉండు. అరే ఊరికొండు, ఇంత గొడవ ఎందుకు దీనికి? సారీ మనోద్రా. ఏం పర్లేదు, ఇటువంటి చాలా తగిలాయి నాకు. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలవాటు అయిపోయింది నాకు. వైజాగ్ కుక్ నా బాడీ. ఏం పర్వాలా శృతి, నాకు ఆకలిస్తుంది, లోపలికి వెళ్ళాను, తీసురా ఆకలి. నొప్పిరా మన్మధరావు, నొప్పి. మరి వాళ్ళ దగ్గర ఎందుకు అంత పెళ్ళి పిచ్చారు బాబు? ఏదో ఇచ్చానులే, వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళి పడుకుంటా. జరుగు జరుగు. వేణు, వేణు, ఇదిగో యాపిల్స్. యాపిల్స్ వద్దు, నాకు ఆకలి లేదు. ఇప్పుడే కదా ఆకలిగా ఉంది. ఇప్పుడు ఆకలి లేదు. వేణు ఇక్కడ లేడే, ఎక్కున్నాడు. I'm sorry. మీద పడి సారీ. వేణు, వేణు, చా ఏడు వీడు. మళ్ళీ సారీ చెప్పు, చెప్పు. వేణు, రే వేణు, వేణు, రే ఇక్కడ లేడ్రా, లేడ్రా. వేరే పని లేదా?
చిబీడు కెళ్ళినా న్యూజిలాండ్ కెళ్ళినా ముద్దుకున్న టేస్ట్ మారిపోవునా చేసినా లవ్ చేసినా ప్యార్ కాక లవ్ కాక కాదలే చేసినా ప్రేమల్లో పిచ్చ మారునా కొర్ర వయసుల్లో కచ్చ తీరునా ప్రేమల్లో పిచ్చ మారునా కొర్ర వయసుల్లో కచ్చ తీరునా ఉజ్జివీడు కెళ్ళినా న్యూజిలాండ్ కెళ్ళినా ముద్దుకున్న టేస్ట్ మారిపోవునా విస్తరేసి పెట్టినా పళ్ళమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా ఊరే మారినా ఊపు మారునా వస్త్రం మారినా వరస మారునా సెల్లు మారు ఇల్లు మారు పిల్లదాని వళ్ళు మారు గజ్జెల్లో గల్లు మారునా సంట ప్రేమల్లో జిల్లు మారునా గజ్జెల్లో గల్లు మారునా సంట ప్రేమల్లో జిల్లు మారునా నూజివీడు కెళ్ళినా న్యూజిలాండ్ కెళ్ళినా ముద్దుకున్న టేస్ట్ మారిపోవునా తోటి తుడిచినా నేతి తోటి తుడిచినా కోక పిల్ల ఆకలే తీరునా కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాత్రేళ యాతనే తీరునా అందం ఇచ్చినా ఆశ తీరునా భాగం పంచినా బాధ తీరునా ముక్కు తీరు కిక్కు తీరు పిక్కు సాలు తిక్క తీరు ఆటల్లో అలుపు తీరునా గోటి వీడు కెళ్ళినా న్యూజిలాండ్ కెళ్ళినా ముద్దుకున్న టేస్ట్ మారిపోవునా ఆరు బయట కూడినా పడక టెంట్ కూడినా ఆరు ఒకటి ఏడు కాకపోవునా ప్యార్ చేసినా లవ్ చేసినా ప్యార్ కాక లవ్ కాక కాదలే చేసినా ప్రేమలో పిచ్చ మారునా కొర్ర వయసుల్లో కచ్చ తీరునా ప్రేమలో పిచ్చ మారునా వయసుల్లో కచ్చ తీరునా సార్ మలేషియా నుంచి వచ్చేటప్పుడు నాకు వాచి తేవడం మర్చిపోకండి సార్ సర్లే చేస్తానులే వేణు అరుణ్ అరుణ్ మీ నాన్న మాటలు నమ్మి నువ్వు మలేషియా వెళ్ళదు మీ నాన్న పెద్ద గేమ్ ఆడుతున్నాడు నువ్వు ఒకసారి అనుతో మాట్లాడు నీకు అంతా అర్థం అవుతుంది ప్లీజ్ అరుణ్ అరుణ్ ప్లీజ్ అరుణ్ ప్లీజ్ హలో నేను చెప్పేది నిజం అరుణ్ హలో ఏం నువ్వు చెప్పేది నువ్వు అది చేస్తున్న మోసం సహితలేకే నేను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాను దాని సంగతి నాకు బాగా తెలుసు అరుణ్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అరుణ్ అది తన పేరెంట్స్ నే కాదు నన్ను కూడా చీట్ చేసి నీతో గడుపుతోంది బ్లడీ పిచ్చి అరుణ్ అరుణ్ అను అలాంటిది కాదు ప్లీజ్ అరుణ్
నా మాట వినరు అను అలాంటిది కాదు అరుణ్ పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్తావు యువర్ పాస్పోర్ట్ ప్లీజ్ సార్ యాక్చువల్లీ నా పాస్పోర్ట్ మిస్ అయింది పాస్పోర్ట్ కంపల్సరీ అండి టికెట్ కన్ఫర్మ్ అయింది సార్ టికెట్ కన్ఫర్మ్ అయినా పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి పదండి నెక్స్ట్ ఏదో పాస్పోర్ట్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ ఆ ఏనుగాలు ఎంత పెడుతుంటే తప్పించుకోవడం ఎట్ట దాని మెళ్ళో వీడు కట్టిన తాళి ఉన్నంత వరకు వాడు వీడి వెనకాల పడుతూనే ఉంటాడు బ్రహ్మాండమైన ఐడియా పోనీ మూడో కంటి తెలియకుండా మనమే తాళి తెంపిస్తే అబ్బా తాళి తెంతడం అంటే నన్ను చంపటం రే ఆ తాళికంత వాల్యూ లేదు మినిస్టర్ రావు గారి సంబంధం కన్ఫర్మ్ చేశాను వీడికి మళ్ళీ పెళ్లి చేస్తాను ఆ తర్వాత వేణుగాడి అంతు చూస్తాను అను 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 ఎక్కడ మన అరుణ్ బాబులు ఎవరు వీడి దగ్గర ఉంటుంది కదా ఈయన వదిలేసి ఎవరితో లేచిపోయిందేమో ఎన్నాళ్ళు ఆ పిల్లని ఇంట్లో పెట్టుకున్నాడుగా బోర్ కొడితే మళ్ళా అడలు కప్పచెప్పదు కదరా ఊరికే అడిగామేంట్రా డబ్బులు ఇస్తా ఉన్నాగా వేణు 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 ఏంటి గొడవ వెళ్దాం పదా ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళగా బుద్ధుందా నీకు వాళ్ళు నిన్ను ఎవరు చేస్తుంటే అను అను ఆగు నేనేమన్నా బట్టలు సర్దిశావు నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇవి వాషింగ్కి ఇవన్నీ నీకెందుకు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇదిగో నువ్వు ప్రాక్టీస్ చేయి ఆ పని నేను చేస్తా వెళ్ళు వెళ్ళు ఏంటి ఆపేశావు బయట వర్షం పడుతోంది పడితే రానికి ఆట నేర్పిస్తాను ఏమాట వర్షంలో ఏంటి ఆటలు ఇలా వర్షం పడినప్పుడల్లా నేను మా చెల్లెలు ఒక ఆట ఆడుకునేవాళ్ళు ఒక్క చినుక్కు కూడా ఒంటి మీద పడకుండా వీటి మధ్యలో నుంచి నడిచి వెళ్ళాలి ఏది ఒకసారి చూపి సరే నువ్వు ఒక్కదానివే ఆడి నేను గెలిచానంటే ఎలా ఇద్దరు ఆడాలి ఒక లోడు పోవాలి అప్పుడు నువ్వు గెలిచినట్టు ఓకే అయితే నువ్వు ఆడు చూస్తాను నేనా సరే ఏంటి గెలిచానా నువ్వెక్కడ గెలిచావు ఇవిగో నీళ్ళు పవర్ కట్ కొవ్వ తెలిగిద్దాం రా జాగ్రత్తగా నడు స్లిప్ అవుతుంది సరే అను అను ఎక్కడ మేడం మీద ఉన్నాను పైన ఏం చేస్తున్నావు వర్షం పట్టలా లేదు తగ్గిపోయింది నువ్వు రా చెప్తాను ఓకే
అను మళ్ళీ ఏంటి కొత్త ఆట అను ఏంటిదంతా నీ పుట్టినరోజు నా పుట్టినరోజు నాకే తెలుసు నీకెలా తెలుసు కనుక్కున్నాను 15 రోజుల ముందే తెలుసు నాకు నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు ఇదిగో నీకు నా గిఫ్ట్ ఏంటిది నువ్వే చూడు జీవికి తోడు దొరికిందని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నానని కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నిన్నటి రాతని మార్చేస్తానని All the best, Anu, okay? Thank you. Bye. Idiot. Asli exam ke time utundi rascal kudu. ఆ రోజు ఐ లవ్ యూ చెప్తే నా ఫ్రెండ్స్ అందరి ముందు నా చెంప వాయిగొట్టావు ఈ రోజు అదే ఫ్రెండ్స్ ముందు అదే చెంప మీద ముద్దు పెట్టాలి రఘు ప్లీజ్ రఘు నేను ఎగ్జామ్కి వెళ్ళాలి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ముందు నాకు ముద్దు పెట్టాలి పెట్టే 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 వేణుకు తెలిస్తే నిన్ను వదలడు చంపేస్తాడు వేడా వాడవాడు అంత మగాడా ఫోన్ చేసి పిలువు పిలు 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 వేణు నా వంటి మీద చేస్తావా నా సంగతి నీకు తెలీదు నా వెనకాల ఎంత మంది ఉన్నారో తెలుసా నీకు ఎంతమంది ఉన్నారా ఫోన్ చేయి తీసుకో ఇక్కడే ఉంటా వచ్చే వరకు అన్నా ఎవడ్రాడు మామని కొట్టిందే ఆ దుబ్బరొట్టి మొంగడా కాదన్నా ఆ పులిసారులోడా కాదన్నా ఆ కొబ్బరి పీస్ జుట్టుడా కాదన్నా ఆ మడతకసం మూతోడా కాదన్నా ఆ పాయింట్ ఫైవ్ గారి చేతిలో తండ్రులు తింటానికి సిగ్గు లేదురా నీకు అయ్యో వాడు కాదన్నా ఆ కుర్చీలో కూర్చున్నాడే వాడు ఎవరు ఆయన అవునన్నా ఆయన ఎవరో తెచ్చారా నీకు అన్నా నమస్తే అన్నా
శాలరోల్ ఇందన నిన్ను చూసి బొత్తిగా నల్లపోసవైపోయావన్నా. ఓ చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, మా వాడికి బుద్ధి లేదన్న, ఆడిని నువ్వు ఇరగదీసేయన్న, ఆడిని సంపేనా నువ్వు, నువ్వు సేపోతే చెప్పు నేను చేస్తానన్న. రే అన్న సంగతి తెలుసారా నీకు? ఆయన చొక్కా మడత పెట్టక ముందే మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే ఈ పాటికి నువ్వు వెళ్ళే హాస్పిటల్లోనే సెటిల్ అయ్యాడు. వెళ్ళి అన్నకి సారీ చెప్పి నమస్తే పెట్టు. చూస్తా సారీ సార్, తప్పైపోయింది. రేయ్ నాకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు, ముందెళ్ళి సంస్కారం నేర్చుకో. అను ఒంటరిదని, లైఫ్లో ఫెయిల్ అయిందని ఇష్టం వచ్చినట్టు ఏడిపించడం కాదు. నీలా అమ్మా నాన్నలతో లేకపోయినా అనుకి నేనున్నాను, నేనున్నా. కంగ్రాట్స్ మన్మధరావు గారు. థాంక్ యూ సార్. పార్టీ అని సడన్ గా పెట్టారండి? ఇన్ఫాక్ట్ నాకు తెలియదండి, నిన్ననే మా ఆవిడ బొంబాయి నుంచి వచ్చి గుర్తు చేసింది. ఓ ఓకే. మీ అందరికి పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అని ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాను. క్యాబో రైతు? నథింగ్, హిస్ మిస్టర్ వేణు, మై జిగ్రీ దోస్త్, వెరీ నైస్ పర్సన్. హాయ్. షీస్ మిస్ అను, హిస్ వైఫ్. హాయ్. నో, నాట్ వైఫ్, నాట్ వైఫ్, ఉన్కా దోస్త్. హాయ్. షీస్ శృతి. ఓ, హిస్ వైఫ్. ఓ, నాట్ వైఫ్, వైఫ్ 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 బోల్తే హై క్యా, వైఫ్ నై. ఈవిడి ముంబైలో పెద్ద మోడల్ అంట, ఇండియన్ డ్రెస్ కాంపిటీషన్ లో ఈవిడి కరెక్ట్ గా జాకెట్ కుట్లాపోయాడు, మన మన్మధురావు కుట్టాడు, ఈవిడి కరెక్ట్ గా సెట్ అయిపోయింది, ఈవిడేమో మన్మధురావు సెటప్ చేసింది. అయితే నువ్వు డిజైనర్ వి కాదా? అంటే బిల్డప్ యాక్చువల్గా నా వైఫ్ డిజైనర్, నేను టైలర్. అంతే అంటే మీరు ముంబైలో కలిసి ఉంటలేదా? మీకు దావూద్ ఇబ్రహీం తమ్ముడు చోటా షకిల్ తెలుసు కదా? తెలుసు. అతను ఒకసారి నన్ను పిలిచి, ఏ మిస్టర్ నువ్వు నాకు ఫస్ట్ క్లాస్ అనే సూట్ కుట్టమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వాడికి సూట్ అయితే బాగుంటుందని కుర్తా కుట్టాను. క్యాబే తూ సూట్ కుర్తా హెడ్తాడుతా అని బాంబే మొత్తం నా కోసం వెతుకుతున్నాడు. నేను భయపడి పారిపోయి వైజాగ్ వచ్చేసాను. అంటే మీరు ముంబైలో సింగిల్ గా ఉంటారా? నీకెందుకండి ఆ విషయాలు? ఇలాంటి విషయాలు ఇప్పుడు అవసరమా? యు నో మన వేణికి జున్ అంటే చాలా ఇష్టం రా. అయితే తీసుకెళ్లి వేణికి ఇచ్చారా? ఇష్టం అని చెప్పాను కానీ ఇస్తాన. వేణు నీకోసం జున్ను తెచ్చాను. శృతి, నాకు జున్ను అంటే భలే ఇష్టం, నీకెలా తెలుసు? ఎలాగంటే తెలుసుకున్నాను. హాయ్. హలో. కౌన్ హే వాలో? మన్మధురావు ఫ్రెండ్స్. మన్మధురావు మిస్సెస్ కత్తిలా ఉంది కదా. ఎవరు నీ అప్ప? మన్మధురావు విన్నాడంటే బాగోదు అనుకోవడం తప్పే ఉంది. ఏంటి బాగోలేదు అనుకుంటున్నారు? ఏం మొహం లేదు, ఏది కావాల్సిన అడిగి తీసుకోండి. ఏం లేదు, ఏం లేదు. వీడు ఏం లేదు. మీ మిస్సెస్ పేరు ఏమిటా? ఏంటయ్యా, ఏంటి మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకోండి. ఇందాక చెప్పాను కదా మిస్సెస్ పేరు, గుర్తులేదా? గుర్తులేదు. ఓ, ఈడేంటండి ఇట్ ఇట్ అంటాడు? చెప్పలేండి. ఓ, నా మిస్సెస్ పేరు మలైకా చోప్రా. మలైకా చోప్రా? మలైకా చోప్రా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీ దగ్గర సిగరెట్ ఉందా? సిగరెట్? ఓ yes, you can have it. అగ్గిపెట్టి. అగ్గిపెట్టి. అగ్గిపెట్టారు అంటే ఆడు ఏది అడుగుతా ఇచ్చేతావా? థ్యాంక్ యూ. యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే. హలో, నేను ప్రిన్సిపల్ ని. అను నైటింగేల్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యింది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. హలో, అందరూ వినండి, మన అను నైటింగేల్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ లో వైజాగ్ నుంచి సెలెక్ట్ అయింది. కంగ్రాట్స్ అను. ఏంటి వేణు, జర్మన్ కంపెనీ టెండర్ వదులుకున్నావంట, ఆ కాంట్రాక్ట్ నీకు వచ్చిందనే కదా ఫైనాన్సర్స్ ముందుకొచ్చారు. ఇలా అయితే ఫ్యూచర్ లో ఫైనాన్సర్స్ నిన్ను ఎలా నమ్ముతారు చెప్పు. ఈయన గారు అను తీసుకుని హైదరాబాద్ వెళ్తాడంట, కాంట్రాక్ట్ కన్నా కచేరీ ముఖ్యం ఈయనకి కదా. రై, నువ్వు నోర్మీరా, నాలాంటి కాంట్రాక్టర్స్ కి అవకాశాలు చాలా వస్తాయి, కానీ అనుకి ఇలాంటి అవకాశం ఒకేసారి వస్తుంది. మీకు తెలుసు కదండి నేను కింద నుంచి పైకి వచ్చాను, మళ్ళీ నేను కిందకి వెళ్ళినా పైకి రాగలను, ఎందుకంటే అవి నేను ఎక్కువచ్చిన మెట్లే కాబట్టి. బాగా సర్వ్ చేసావయ్యా, నీ పేరేంటి? నా పేరు టిప్ సుందరం సార్, నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. మీరు కొంచెం గోకడం ఆపుతారా?
మీకేం కావాల్తే అది నేను ఇస్తాను సార్. నాకు కావాల్సింది మాత్రం ఓపెన్ గా అడిగి తీసుకుంటాను. ఇదేంటి సార్ 10 రూపాయలు? ఇప్పయ్యా 10 రూపాయలు ఏంటి సార్? నేను 1 తక్కువ ఇప్పుడు తీసుకోను. అదేంటయ్యా, మేము వచ్చింది నువ్వు తీసుకోవాలి కానీ నువ్వు డిమాండ్ చేయడం ఏంటి మధ్యలో? మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? వెళ్ళాం. అక్కడ హుండీలో డబ్బులు వేసారా? వేసాం. ఎందుకు వేసారు? మా కోరికలు తీర్చేందుకు. ఇది కూడా అలాంటిదే, టిప్ అందించండి. అది ఇది ఒకటి ఎలా అవుతుందయ్యా? ఎందుకు అవుతుంది? మీ కోరికలన్నీ నేను కూడా తీర్చాను కదా. మీరు ఇందాక కాఫీ అడిగితే కాఫీ ఇచ్చాను, టీ అడిగితే టీ ఇచ్చాను, బెసట్ అడిగితే బెసట్ ఇచ్చాను, బెసట్ అడిగితే మినపట్టి ఇవ్వలేదు కదా. అందుకే ఇవ్వనా? తీసుకోవయ్యా బాబు, భలేవాడివే. థ్యాంక్స్ అండి. అలావయ్యా, మీరు తిరుపతి హుండీలో డబ్బులు వేసినా ఈ టిప్స్ ఉందడానికి ఇచ్చిన ఒకటే. ఇప్పుడు గోక్కోండి. ఏంటను అలా ఉన్నావు? నీ మీద కోపంగా ఉంది. ఎందుకు? నన్ను హైదరాబాద్ తీసుకురావడం కోసం నువ్వు పెద్ద కాంట్రాక్ట్ ను వదిలేసావుగా శృతి చెప్పింది. దాందే ఉంది, కాంట్రాక్ట్ మిస్ అయినా పర్లేదు, ఈ కాంపిటీషన్ మళ్ళీ మళ్ళీ రాదు. నువ్వు సింగర్ గా ఫస్ట్ ప్రైజ్ కొట్టడం ఇంపార్టెంట్, ఓకే? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు పెద్ద సింగర్ అయిన తర్వాత ఆ కాంట్రాక్ట్ డబ్బులు తీసుకుంటాలే. వెళ్ళు వెళ్ళు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. థ్యాంక్స్. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి. సార్, నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను. మీరిద్దరు దెబ్బలాడుకుని వేరే వేరే రూమ్స్ తీసుకున్నారా? లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఐ ఏంటో నవ్వు. ఆ అమ్మాయి నైటింగేల్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్కి వచ్చింది, మంచి సింగర్. వెళ్ళి పెట్టేసే. సార్, పోనీ నన్ను ఏమన్నా కన్విన్స్ చేయమంటారా? ఎక్కువగా మాట్లాడితే ఒడిస్తా. వద్దు సార్, 100 ఇవ్వండి. 100 టిప్ సార్. భలే వాడు అయ్యా. ఇదిగో ఇదిగో తీసుకో. ఎప్పుడు నన్నే పిలవండి సార్. హాయ్ ఫ్రెండ్. నన్నేనా? యెస్. నేను ఫ్రెండ్ ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకు అందరూ ఫ్రెండ్సే. పిఎం టు పిఎం అంటే పని మనిషి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ ఫ్రెండ్సే నాకు. మీరు భలే ఎవరు సార్? ముందే తీసేయ్. ఏంటి? అదే ఆ సారు ఏమండి, ఇవన్నీ కుదరదు నాకు. చనువుగా ఒరే సన్నాసి ఎదవో అని పిలవాలి. ఏది నన్ను ముద్దుగా ఒకసారి వరేయను. నా వల్ల కాదు సార్. ఆనాపత్తనే వెళ్ళిపో. అది ఇప్పుడు బాగా పిలిచావు. అరే ఇప్పుడు నువ్వు వెళ్ళి 4 లార్జ్ స్కాచ్ విస్కీ పెగ్గలు పెట్టరా ఎదవ్వా. అలాగే రా సన్నాసి. అది ఎదవ్వా సన్నాసి. తునిగా తునిగో ఎందో కొప్పరి గిడతావి రావి నోవంకో. ఎరా ఇంకా ఏమన్నా కావాలా? ఒరే నీ రా ఎంత బాగుందిరా, ఇంకేమీ అక్కర్లేదురా ఎదవా. నీ హోటల్లో మందు ఫుడ్ బ్రహ్మాండంగా ఉన్నాయరా స్టూపిడ్. థాంక్స్ రా. ఒరే ఇడియట్, వెళ్ళి హాట్ వాటర్ పట్టరా ఎదవా. అలాగే రా స్టూపిడ్. అది కరెక్ట్. హెల్ప్. ఏంటండి వీడు, బిల్లు నేను కడతాను నేను కడతాను అని గొడవ చేస్తాడేంటి? అంత జీతం ఇస్తున్నారా మీరు? వాడి జీతం కన్నా టిప్ ఎక్కువ, అందుకనే వాడికి నిక్కు ఎక్కువ. అందుకో నేను కడతాను బిల్లు నేను కడతాను బిల్లు అని గొడవ చేస్తున్నాడు ఎద్దవా. పిసనోరుడు, ఆడు ఎవరికి ఖర్చు పెట్టకుండా మీ ఖర్చు పెడుతున్నాడంటే మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా అర్థమవుతుంది. మామూలు స్ట్రాంగ్ కాదండి, అంబుజా సిమెంట్. ఏమండి, వాడికి ఉద్యోగం రాకముందు వాడికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా మీకు? బిల్లు తీసుకోండి. బిల్లు ఏముందండి, బిల్లు వాడికి కట్టినాడు కదా, ఈసారి టిప్ మీరు తీసుకోండి. సార్ ఈయనేడు సార్? వెళ్ళిపోయాడు. మరి బిల్లు నువ్వే కడతానన్నట్టుగా. మీ ఇద్దరిది క్లోజ్ ఫ్రెండ్షిప్? నాకు ఫ్రెండ్ ఏంటి సార్, ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఊరుకోవయ్యా, ఇప్పుడే పరిచయం అయితే ఏరా ఊరే వేదవా అని తిట్టుకుంటారేటి? ఆడే అడిగి మరీ తిట్టించుకున్నాడు సార్. ఇదిగో బిల్లు నువ్వు కట్టాల్సి వస్తుందని ఆడి నీ ఫ్రెండ్ కాదనుకో, ఆడి బిల్లు నా టిప్పు నీ జీతంలో కట్టలే. ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరినీ చూశారు కదా. వీళ్ళల్లో రేపు జరిగే సెమీఫైనల్స్ కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఇంకొంచెం సేపట్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏడి మా యాదవేడి? నెక్స్ట్ షిఫ్ట్ సార్. సార్ చిన్న డౌట్ సార్. కూర్చో. పర్వాలేదు, అడుక్కో. మా సుందరం వయసు ఏమో 25, మీ వయసు ఏమో 50, ఇంచుమించుగా సార్. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది సార్? 25 + 25 ఎంత? 50. 50 - 25 ఎంత? 25. 25 - 25 ఎంత?
జీరో. అది వాడి ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్. ఈ లెక్క నాకు అర్థం కాలేదు సార్. ఓ పని చేయి నువ్వు, ఈ బిల్లాడు శాలరీలో వేసే లెక్కలు వెళ్ళైపోద్ది. నే తాగితే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావండి బాబు. విచిత్రంగా ఉంది ఎక్కడ నాకు. ఎంత తాగినా మిగిలిపోతుంది అంటారు బాబు. వీడికేమర్థం మనకు అర్థం. నమస్తే సార్. నమస్తే. ఏం ఫ్రెండ్షిప్ అయ్యా మీది? ఎప్పుడు జేబులో చేయి పెట్టిన వాడివి? అతని గురించి ఏం ఖర్చు పెడుతున్నావయ్యా? ఖర్చేంటి సార్? మీ ఫ్రెండ్ వచ్చాడు, తాగాడు, వెళ్ళాడు. అడు మళ్ళీ వచ్చాడా? బిల్లు నువ్వే ఇస్తావని చెప్పాడు. ఎంత? ఎంత? 1000 రూపాయలు. నాకు తెలియదు అనుకోకు. 50 - 25 ఎంత చెప్పు? 25. 25 + 25 ఎంత? 50. 25 - 25 ఎంత? ఆ మాత్రం తెలీదా? 0. అతను ఇదే చెప్పాడు లేవయ్యా. మరి మీ మధ్య ఫ్రెండ్షిప్ లేదంటావే? నువ్వేం వర్రీ అవ్వకు, అతని బిల్లు నీ జీతంలో కట్. హలో వేణు. అను, అను ఏంటి ఈ టైంలో? జలుబు చేసి గొంతు పోయింది, రేపు ఆడలేనేమో అని భయంగా ఉంది వేణు. సరే ఇప్పుడే వస్తా. అను తప్పిరు. నేను వేణు. జలుబు మంది రెడీ, ఇవన్నీ నీకోసమే. కింద వెయిటర్లు అందరూ పడుకుని ఉన్నారు, అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఇదిగో పాలు తాగు, మిరియాల పాలు. ఏంటి ఘాటుగా ఉందా? ఇంకా ఉందే. రా ఆవిరి పడదాం, రా. ఆవిరి పడితే దెబ్బకు పోతుంది జలుబు అంతా. పట్టు. సరిపోదు, ఇంకోసారి పట్టు. కమా పట్టు. అరే నువ్వు పిలిస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో. సరే నేను పిలిచాను, చెప్పి పిలుస్తావా? రా, కమాన్ కమాన్ రా. బాగా పీల్చుకో లోపలికి, పీల్చుకో ఇంకా. చాలేరా. క్లియర్ అయిందా? పొద్దున్న లోపలి గొంతు ఎందుకు రాదని చూస్తాలే. దుప్పటి కప్పుకుని పడుకో, వెళ్ళు. అయ్ కాంప్రమైజింగ్. లేదు, అమ్మాయికి జలుబు చేస్తే ఆవిరి పట్టించా. ఆ అమ్మాయికి ఆవిరి పడితే మీకు చెమట్లెట్ని ఏంటండి? ఏమనుకోక నేను కొంచెం ఫ్రాంక్గా మాడతానే. రే అయ్ అయ్ క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ అను. గొంతు ఎలా ఉంది? టోటల్గా పోయిందా? అయ్యో వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా నాకు. విరచిత ఘన శ్యామ పించావ చూడు విద్యుల్లేఖావలైతైవ స్నిగ్ధ పీతాంబరేణ మామాలింగం నరకతమణి స్తంభ గంభీరవాహు స్వప్నే దృష్టః ఇదిగో నీ జీతం 3000 పట్టుకెళ్ళు. ఏడి వెధవా, ఎక్కడున్నాడు వీడు? ఇంకా డ్యూటీకి రాలేదు సార్. ఏంటండి వెధవ టెన్షన్, చంపేస్తున్నాడు డ్యూటీకి రాకుండా వీడు. ఏడి అర్జెంట్ పని మీద ఉన్నారా? టెన్షన్ ఫీల్ అవుతున్నా సార్. అర్జెంట్గా కోకటిపల్లి వెళ్ళాలి, 3000 రూపీస్ ఇస్తాను ఇక్కడికి రారా అన్నాడు వెధవ. ఏడు వీడు. మీరేం టెన్షన్ పడకండి, ఆ 3000 నేను ఇస్తాను, తర్వాత అతని జీతంలో నేను కట్ చేసుకుంటాను. సార్ భలేవరే. పర్లేదు సార్, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటో, మీరు కోకటిపల్లి వెళ్ళి అన్ని పనులు చూసుకున్నారండి సార్? అవి తీసేయండి. ఏంటి? ఏమండి ఏమండి అని నాకు నచ్చవు. ఈ రోజు నుంచి మనతో బెస్ట్ ఫ్రెండ్స్. ముద్దుగా ఒక్కసారి ఒరే అనండి. బాగుండదు సార్. అనరా? బాగుండదు సార్. మీ డబ్బు మీరు తీసుకోండి, నాకు వద్దు. తీసుకోరా వెధవ. అది ఇప్పుడు నాకు నచ్చేవరా వేధవ, వేధవని వేధవ. ఈ స్లిప్ తీసుకున్న వాడికి మరిచిపోకురా వేధవ. అలాగే లేరా వేధవ ఉన్నారు వేధవని. అలాగే లేరా వేధవ ఉన్నారు వేధవ. వేధవ ఉన్నారు వేధవ. వేధవ ఉన్నారు వేధవని. సుందరం సుందరం, మీ ఫ్రెండ్ వచ్చాడు. హజ్జి బాబోయ్, అది మళ్ళీ వచ్చాడా? నిన్న తాగాడా? ఏం తాగలేదు. పోనీ ఏమన్నా తిన్నాడా? తినలేదు. పార్సిల్ ఏమన్నా పట్టుకెళ్ళాడా? పార్సిల్ పట్టుకెళ్ళలేదు, బిల్లు చేయలేదు. అమ్మయ్యా, ఆడు వచ్చాడని తెలిస్తేనే టెన్షన్ వచ్చేస్తాను సార్. సార్, నా జీతంలో ఆడు బిల్లులు పోను, మిగిలిన జీతం నాకు ఇస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని బాయ్స్ సినిమాకి వెళ్తాను సార్. ఇదేంటి సార్? చదువు. ఒరే యదవా, మీ మేనేజర్ దగ్గర 3000 తీసుకున్నాను, నువ్వు ఆయనకి ఇచ్చారా యదవా? అయ్యి బాబోయ్, ఆడికి మీరు 3000 ఇచ్చారా? నీకొచ్చే 5000లో వాడి బిల్లులు పోను, ఇదిగో నీ జీతం సార్.
నా జీవితంలో ఇంత తక్కువ జీతం ఎప్పుడు తీసుకోలేదు సార్. అసలు అన్నకు ఫ్రెండ్ ఏంటి సార్? యదవ యదవ నాకు కూడా ఫ్రెండ్ అయ్యాడయ్యా. నా పేరు టిప్పుసుందరం సార్. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. నా పేరు సింహాచలం నాయుడు. వైజాగ్ లో పెద్ద రౌడీని. నేను కూడా చాలా ఓపెన్ గా మాట్లాడు చేస్తా. ఏం కావాలి సార్? బ్లడ్ ఏ గ్రూప్ సార్? బ్లడ్ అంటే రెడ్ లేబుల్. మంచి ఇంకేం తెస్తావు? ఏం తీసుకురమ్మంటారు సార్? అని చాలా ఓపెన్ అవుతున్నావు కదా, దాన్ని కైమా చేసి పెట్టా. అను నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. హలో సింహాజల నాయుడు. స్కాచ్ ఆర్డర్ ఇస్తే నీ ఫేస్కి సూట్ అవుతా అనుకున్నాను. ఈయనకా ఇప్పుడు మ్యాచ్ అయిందండి. తాగు. ఎలాగూ తాగేసిన రెండు పీకిస్తావు కదా, మొత్తం దిగిపోద్ది. ఏస్ట్ నువ్వే తాగి. ఊరికి ఎందుకు కొడతాను? నాకు వేరే పని లేదనుకున్నావా? తప్పు చేస్తే నువ్వు వదలవుగా. ఏం తప్పు చేసావు? నువ్వేమో మా అరుణ్ బాబుని అనుని కలపాలని చూస్తున్నావు. మా జేపీ బాబు గారేమో అతనికి ఇదే ఓటుల్లో వేరే అమ్మాయితో రేపే నిశ్చితార్థం చేస్తున్నాడు. పక్కకు వస్తావా, పబ్లిక్ గా మాట్లాడమంటావా? నిశ్చితార్థం జరగదని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అనుని అరుణ్ నువ్వు కలుపుతావా, నన్ను కలపమంటావా? నా పవర్ తెలిసే మాట్లాడుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మట్టిలో కలిపేస్తా. వెళ్తాను, నీ కొడుకుని తీసుకుని వెళ్తాను. అడ్డొచ్చిన వాడిని అక్కడే పాదేస్తాను. చూడండి, వీడికి ఆల్రెడీ పెళ్ళైంది. ఆ అమ్మాయిని కాదని మీ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడానికి ప్రిపేర్ అయ్యాడు. అనవసరంగా మీ అమ్మాయి జీవితం పాడు చేసుకోవద్దు. ఏమిటిదంతా? అతను చెప్పేది నిజమేనా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఎవరా అమ్మాయి? వాళ్ళు చెప్పరు. ఆ అమ్మాయి నేనే. వేణు వచ్చి నిన్ను బతులాడాలా? నువ్వు చేసిన తప్పుకే ఆయన నా బాధ్యత వహించాలా? ఆయన ఎందుకు నిన్ను నన్ను కలపాలి? నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించానని చెప్పావు. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నావు. నా వెనకాల కుక్కలా తిరిగావు. నిన్ను నమ్మి నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. తీరా తాళి కట్టాక మీ నాన్న వెనకాల తోకాడిస్తూ వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి గుండెల మీదున్న తాళిని గుప్పెట్లో పట్టుకుని కూర్చున్నాను. తెగిపోతుందన్న భయంతో కాదు, తెంచే రోజు కోసం ఎదురు చూస్తూ. నీలాంటి పిరికి వెధవుకి పెళ్లంగా ఉండే కంటే వేణు దగ్గర పని మనిషిగా బతకటం బెటర్. కొడుకు వెధవైతే వాణ్ణి నాలుగు తన్ని బుద్ధి చెప్పాల్సింది పోయి, నువ్వు కూడా వెధవలాగా వాడికి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నావంటే మీ కుటుంబం ఎలాంటిదో తెలుస్తోంది. ఇప్పటికే నా పరువు పోయింది. నా కూతురు జీవితం పాడవకముందే నీకు నమస్కారం. రావు గారు, అసలు జరిగింది. పదండి. ఇప్పటికి మ్యాటర్ నాకు పూర్తిగా అర్థమైందండి. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతానండి. మీరు చాలా వరస్ట్ పిల్ల. అసలు వాడు ఇక్కడికి ఎలా వచ్చాడ్రా? ఆడు రాలేదండి. ఆయన ఎత్తుకుంటా ఎత్తుకుంటా మనమే వచ్చేసినాం. అదెందుకు వచ్చింది? ఆ అమ్మాయిని పాటల పోటీ కోసం తీసుకొచ్చినాడు. రేపే ఫైనల్ అంట. హలో, నేను లక్ష్మిని. ఇప్పుడు అక్క ప్రోగ్రాం టీవీలో వస్తుంది కదా, ఇంట్లో నాన్న చూడనిస్తారో లేదో అని భయంగా ఉంది. మీరా ప్రోగ్రాం చూడాలి అంతే కదా. నువ్వు వచ్చి ఏదో ఒకటి చేయక ప్లీజ్. ఇంకా నాకు వదిలే, నేను వస్తున్నాను. హాయ్ ఆంటీ. రామ్మా, మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఆ ఉందక్క. అమ్మయ్య, త్వరగా టీవీ ఆన్ చేయి. ఏంటది? అది అక్క ప్రోగ్రాం టీవీలో వస్తుంది నాన్న.
ఏమండి దాని కొంతు ఈ ఇంట్లో వినపడడానికి వీల్లేదు మీరు పడుకోండి సారీ బాబాయ్ గారు మా ఏరియాలో కరెంట్ పోయిందని మీ ఇంటికి వచ్చాను దాని ప్రోగ్రామ్ చూడకపోతే అను రాగానే నా ప్రోగ్రామ్ ఎలా ఉందని అడుగుతుంది నేను చూడలేదని ఎలా చెప్పను దాని పాట మీకు వినాలని లేకపోయినా దాని బెస్ట్ ఫ్రెండ్ గా నాకు వినాలని ఉంటుందిగా ఎలాగైనా దానికి ఫస్ట్ ప్రైస్ రావాలని మా బాబాయ్ గారు దాని సబాషిని మెచ్చుకోవాలని ఆ సరస్వతి దేవికి ఆ నటరాజ స్వామికి మొక్కుకున్నాను ఆంటి యా థాంక్యూ రాను నైటింగేల్ ఆఫ్ ఇండియా కర్ణాటక కోకల్లో ఫైనల్స్ కి సెలెక్ట్ అయిన ఇద్దర్లో మిస్ కీర్తన ఫ్రమ్ హైదరాబాద్ పాడిన పాట విన్నాం ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన మిస్ అనురాధ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా డెఫినెట్ గా నువ్వే గెలుస్తావు ఎవరు గెలుస్తారు ఎవరు నైటింగేల్ ఆఫ్ ఇండియా అవుతారో చూద్దాం అనురాధ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్ మిస్ అనురాధ యు ఆర్ వాంటెడ్ ఆన్ టు ద డాస్ అను అనురాధ మిస్ అనురాధ మీరు ఎక్కడ ఉన్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలి Anu, go! బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచిందదా ఆడపిల్ల జీవితంతో ఆడుకోకూడదు
నేనని నీ చిరునవ్వులు కనబడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణు అణువు తడబడదా నా పేరు టిప్సుందరం అండి. నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను. మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే నాకు విషయం అర్థమైందండి. మిమ్మల్ని ఒకటి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. వేణుగారు ఆ యదవన్ నాలుగు తన్ని బుద్ధి చెప్పారనుకోండి, ఆడిదే ఉందండి మగాదో ఏదో రకంగా బతికేస్తాడు. మీ భవిష్యత్తు ఏంటండి? ఏంటి సార్ ఇది? ఉంచుకో టిప్ సార్. ఆవిడ జీవితానికి సంబంధించిన టిప్ చెప్పండి సార్. సార్ బాగా ఆలోచించండి సార్. ఆవిడ పబ్లిక్గా మీ పాదాల దగ్గర ఉంటానని చెప్పారు. మీరు గానీ ఆవిడ మనసులో ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏంటయ్య కారాబు? ఎయిర్పోర్ట్కి వచ్చేసాం సార్. అవునా? డైరీ చదవకూడదు. మన అమ్మాయి డైరీ అండి. మన అమ్మాయిదైనా చదవకూడదు, పద్ధతి కాదు. మీకు వయసు పెరిగే కొద్దీ చేదస్థం పెరుగుతుంది. మన అమ్మాయి డైరీ చదివితే తప్పే ఉందండి. చదవండి. ఏంటి, నిన్నేమైనా తిట్టిందా? అది కాదండి, వేణుని ప్రేమిస్తుంది. పిచ్చిది, డైరీలో రాసింది మనతో చెప్పచ్చుగా. సరే ఇప్పుడు తెలిసింది కదా, వెంటనే వేణుతో మాట్లాడండి. అను, మీ వాళ్ళు వచ్చారు. హాయ్ అను. కంగ్రాట్స్ అను. వేణు నీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ బాబు. అను నా కూతురే కాదనుకున్న నాకు నా కూతురుని గర్వంగా చెప్పుకునేలా చేశావు. నేను కని పెంచి తండ్రినయ్యాను, కానీ ఏమి కాని నువ్వు దానికి అన్నీ అయ్యి ప్రపంచానికే తెలిసేలా చేశావు.
నువ్వు చేసిన ఈ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను బాబు. ఇందులో నాదే ఉందండి. అను తన పట్టుదలతో సాధించింది అంతే. నా కూతురుగా వెళ్ళిపోయావు, సంగీత సరస్వతిగా తిరిగి వచ్చావు. పదం మా ఇంటికి వెళ్దాం. అదేంటి అత్తగారింటి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు మొహం పెట్టావు పదా. ఏమండి వేణుకు చెప్పండి మన అమ్మాయి విషయం. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. మీ వాళ్ళతో కలిసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది కదా. నీకు ఎప్పుడేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి ఓకే. ఏంటి ఆగిపోయావు? నాకు చెప్పాల్సింది ఏమైనా మర్చిపోయావేమోనని. ఏం మర్చిపోయాను? నిజంగా ఏం లేదా? ఉంది. ఏంటి? ఈసారి వర్షం వచ్చినప్పుడు మీ చెల్లెలతో చినుకుల మధ్య ఆడుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా నువ్వే గెలవాలి ఓకే. వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందండి. అవును బ్యాగ్ నడుస్తుంది. బ్యాగ్ కాదండి, బ్యాక్గ్రౌండ్ లో ఏదో నడుస్తుంది. చిచి నువ్వు ఇంక మారవే. అక్కా. ఏంటక్కా నువ్వు ఇంటికి వచ్చావని మేమందరం ఆనందంగా ఉంటే నువ్వేంటి ఇలా దిగులుగా ఉన్నావు? ఏం లేదే. చెప్పక్కా ఎందుకు ఇలా ఉన్నావు? నాకెందుకో అనుమానంగా ఉంది. నీలో మన ఇంటికొచ్చిన ఆనందం కన్నా వేణుకి దూరమైన బాధే ఎక్కువగా ఉంది. లక్ష్మి. అవునక్కా, ఒక మగాని నమ్మి జీవితంలో పెద్ద తప్పు చేశావు. మళ్ళీ ఇంకో మగాన్ని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? లేదే, నా తప్పుని సరిదిద్ది నన్ను మనిషిని చేసిన దేవుడు వేణు. అతనింట్లో ఇన్నాళ్ళు నేనున్నాను, కానీ అతనిప్పుడు నా మనసులో ఉన్నాడు. మరి ఆ విషయం వేణుతో చెప్పచ్చుగా. దేవుడి దగ్గర పువ్వు ఒక్కరోజే ఉండాలి, అది ఆభరణంలా శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకోకూడదు. అక్కా, బాగా గాలేస్తున్నప్పుడు ఆ కిటికీ రెక్కలు చూడు ఎలా కొట్టుకుంటున్నాయో. నీ మనసిప్పుడు అలాంటి స్థితిలోనే ఉంది. వేణు కావాలనుకుంటే ఆ తలుపులు తెరిచే, లేకపోతే మూసే. ఆలోచించుకో. మూగపాటగా ఆగిపోకే రాగమాలిక. నీలో
కొనగోటి కొంటితే నాన్న నిన్ను మీట నా చెలి వీణా అమ్మమ్మా అబ్బబ్బా నెక్కలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా సాయమీయక మోయలేవుగా లేత సోయగాల భారమా కౌగిలెత్తగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళిబొట్టుగా కాలిమిట్టిగా చేరుకోవ ప్రేమ తీరమా ముని పంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన పొందుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు ముద్దరలేని పద్ధతిలోనే ముద్దులు నిన్ను తెచ్చా నీకోసం 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 వేసంకాలం వెన్నెలాగా వానల్లో పగుల్లాగా వయసు ఎవరి కోసం శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం శృతి డాడీ ఎందుకమ్మా డైరీ దాచేస్తావు? నేను మీ మమ్మీ ఆ డైరీ చదివేశాం. నీతో ఒక మాట చెప్పి వేణుతో మాట్లాడదాం అనుకుంటున్నా. వద్దు డాడీ. అదేంటమ్మా? అను కూడా వేణుని ప్రేమిస్తోంది డాడీ. మరి నువ్వు కూడా వేణుని ఇష్టపడుతున్నావు కదమ్మా. ఇప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన అనుకి వేణు తోడు చాలా అవసరం. చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సార్లు అనుని సంతోష పెట్టాను, కానీ ఇప్పుడు సంతోష పెట్టడం చాలా అవసరం. ఆంటీ మీరా? ఎంతసేపు అయింది ఆంటీ వచ్చి? ఇప్పుడేనమ్మా. నీ సంతోషం చూసి కడుపు నిండినంత పని అయిపోయింది. నువ్విలా ఆనందంగా ఉండాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను. అమ్మా నాన్న ఏరి గుడికెళ్ళారా ఆంటీ అన్నట్టు వేణు గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏం లేదు, మంచి అమ్మాయే. నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. వేణు లాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయికైనా ఆనందమే కదూ. ఆనందమే కాదా అంటే అదృష్టం కూడా. అయితే నా కూతురు అదృష్టం ఉత్తరాలే. ఏంటలా చూస్తున్నావు? అది నీకేం చెప్పలేదా? ఈ డైరీ చూడు, నీ నిండా వేణు కబుర్లే. వేణు అంటే దానికి పిచ్చి ప్రేమ. వేణుని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతానని తెగేసి చెప్పింది. అను, నువ్వు మా అమ్మాయికి వేణుకి మంచి ఫ్రెండ్ కదా, వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించు. వస్తాను. అలా చూస్తావేంట్రా, తొందరగా రా. మన డాబా పైన మందు కొట్టి ఎన్ని రోజులైందో. నాకొద్దు. వద్దా? సర్లే మేహతో.
చిప్స్ ప్యాకెట్ అక్కడ పెట్టు బాట్లీ లేపు 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 అరే గ్లాసుల పోసిన తాగరా గ్లాసులు అయితే వాంతులు అవుతాయరా బాట్లే బెటర్ ఆ మహాతల్లి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అక్కడి నుంచి మనకు ఫ్రీడమ్ లేకుండా పోయిందిరా దాని మొహం చూసినప్పుడు అనుకున్నాను అది తిరిగి వెళ్లే రకం కాదు ఇక్కడే బంకలాగా అతుకుపోతుందని కానీ అరే మన వేణు భలే నాగ్గా వదిలించుకున్నారా భలే తెలివైన రా వేణు అను ఏం తప్పు చేసిందిరా మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అందా మీలాగా తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అని తెలుసు కదా కొట్టకుండా చెప్పొచ్చు కదరా ఎలా చెప్తాడరా ఆ అమ్మాయిని తను ఇష్టపడుతున్నాడు రే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి చెప్పు అను అంటే నీకు ఇష్టం కాదు ఇష్టమేరా కానీ ఎలా చెప్పమంటావు అను నాలో ఒక మంచి ఫ్రెండ్ని చూసుకుంటుంది అసలే ఒక మగాడి చేతిలో మోసపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది తనకి నేనే చెప్పాను ఒక ప్రేమే జీవితం కాదని ఒక అలే సముద్రం కాదని తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని ఎలా చెప్పను చిన్నప్పటి నుంచి అను ఎటువంటిదో నాకు బాగా తెలుసు నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిస్తే ఖచ్చితంగా కాదనదు నువ్వు అనుకి లైఫ్ లో కోల్పోయినవన్నీ ఇచ్చావు నీ మనసు కూడా ఇవ్వు అది ఇంకా సంతోషిస్తుంది నాకు తెలుసు అను నిన్ను ప్రేమిస్తోంది ప్రేమిస్తోంది అరుణ్ వెరీ రేర్లీ డాక్టర్ ఫైండ్ సచ్ డాక్టర్ మా అబ్బాయి సారీ అతను మామూలు మనిషి అవుతాడన్న గ్యారంటీ లేదు కరెంట్ షాక్ వల్ల ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయింది డాక్టర్ ఇంకో మాట చెప్పు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్పు నీకెంత కావాలో చెప్పు డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పు నయమవుతుందని చెప్పు ప్లీజ్ మీరు అక్సెప్ట్ అవ్వకండి కోట్లు ఖర్చు పెట్టగలిగే స్థితిలో మీరున్నా పూర్తిగా రికవర్ అయ్యే స్థితిలో అతను లేడు అతను జీవితాంతం అలా వెజిటబుల్ గా ఉండిపోవాల్సిందే ఆ మాత్రం దానికి ఎందుకురా మీరంతా ఎందుకురా ఈ హాస్పిటల్ నాశనం చేసేస్తా సర్వనాశనం చేసేస్తా చావు దెబ్బలు కొట్టిన మన వదిలేసి మమ్మల్ని కొడతారేంటండి బాబు సంపత్ వినాయకం గుడి దగ్గరకు వస్తావా వస్తానండి ఎక్కండి అక్క రాక దండం పెడతాను ఒక్కసారి వేణుని కలిసి ఒకే ఒక మాట చెప్పొస్తాను ప్లీజ్ ఏంది వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావా వస్తాను నిజంగా వస్తాను రే భలే ఉందిరా దీని కథ ఆవు పులి కథలాగా అదేం కదా నా చెప్తాను అనగనగనగా అడవిలో తిరుగుతున్న ఆవుని పులి మింగైపోనది అప్పుడు ఆవు బాబు బాబు దూరకు పాలిచ్చి వచ్చేస్తాను అన్నది ఆవు వచ్చిందా ఆవంటే వచ్చేసినది గాని ఆడదు వస్తుందో రాదో అయినా ఈ కథ నీకు సరిపోదులే దుర్గా ఎందుకని ఈ కథలో నువ్వు ఆవు ఆ వేణుగాడు పులి కదా అబ్బా పులి వచ్చినది Ah!
అను అను ఐ ఓకే అను అను కమాన్ అను వేకప్ అను ఏంటండి, పేషెంట్ అసలు కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పటికే రక్తం చాలపోయింది, అర్జెంట్ గా బ్లడ్ ఎక్కించాలి. మాట్లాడితే వేణు వేణు అంటోంది. హూఇస్ హీ? మిస్టర్ వేణు. సెలైన్ పెట్టవమ్మా, మా కోఆపరేట్ చేయి, లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్ నేను వేణు చూడాలి. వేణు నిన్ను చూడకుండా చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు వేణు. అలా అనకను, నువ్వు బతకాలి, నా కోసం బతకాలి. నువ్వు లేకపోతే నేను మళ్ళీ అనాథనైపోతాను. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. ఎవరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పు, మనసుతో మనసే చెప్పు, ప్రశ్నతో బదులే చెప్పు, నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. Thank you.
కొసు ఎవరి కోసం వాకిట్లో నా ముద్దుల ముక్కేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు ఒక్క సున్నం నీకోసం 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 నీకోసం.